కొలసే పత్రికలో 4వ అధ్యాయం దగ్గరికి వస్తే 12వ వచనంలో మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైనా ఎఫఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీ అందరికి వందనాలు చెబుతా ఉన్నాడు. మీరు సంపూర్ణులను, ఆ తర్వాత మీరు సంపూర్ణ నిశ్చయత కలిగి ఉండాలని. యు మస్ట్ హ్యావ్ అన్ అష్యూరెన్స్ వెన్ యు కమ్ టు గాడ్. మీరందరూ కూడా దేవుని చిత్తం విషయంలో నిశ్చయత. అందరూ చెప్పండి, ఈ మాట చెప్పండి ఒకసారి, నిశ్చయత. పెళ్ళి అవ్వడానికి ముందు ఏం జరుగుద్ది? నిశ్చితార్థం జరుగుద్ది. అంటే అర్థం ఏంటి? నిశ్చయం అనమాట. ఈ అబ్బాయి మాకు, మా అమ్మాయి మీకు అని చెప్పి ఏం చేసుకుంటారనమాట? నిశ్చితార్థం. ఇంక వీళ్ళ మీద ఇంకోళ్ళు ఎవరో కన్నేయడానికి వీల్లేదు అన్నట్టుగా నిశ్చితార్థం జరుగుద్ది. అది ఒక విధానం. ప్రధానం కానీ నిశ్చితార్థం కానీ పెళ్లికి ముందు జరిగించడం ఉద్దేశం అదే. మాకు కూడా 2012 సెప్టెంబర్ 3వ తారీఖున నిశ్చితార్థం జరిగింది హైదరాబాద్లో. ఆ రోజు నా పుట్టినరోజు. ఆ రోజే బ్లెస్సీ గారికి నాకు నిశ్చితార్థం జరిగిన తర్వాత సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 17 వరకు మేమున్నాము. అక్టోబర్ 17 మాకు వివాహం జరిగింది. వివాహానికి ముందు నిశ్చితార్థం, నిశ్చయము అంటే ఎస్, ఇంక నా జీవితానికి ఈ అమ్మాయే, నా జీవితానికి ఈ అబ్బాయే అనే ఆలోచన. దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, మీరు దేవుని చిత్త విషయంలో, దేవుని ప్రణాళికల విషయంలో, దేవునికి ఉద్దేశాల విషయంలో మీకేం ఉండాలా? నిశ్చయత ఉండాలి. యు మస్ట్ హ్యావ్ అన్ అష్యూరెన్స్ ఇన్ యువర్ హార్ట్. కొంతమంది దగ్గరికి వెళ్ళి మీరు రక్షణ పొందారంటే ఇంకా పొందలేదండి, ఇంకా నాకు అర్థం అవ్వట్లేదు అని అంటారు చాలామంది. అంటే నిశ్చయత లేదు వారు రక్షణ పొందారని. కొన్ని సంఘాల టీచింగ్లు ఎలా ఉంటాయి తెలుసా? నువ్వు మారు మనసు పొందిన తర్వాత నువ్వు కనిపెట్టాలి, నీకు పెద్ద వెలుగు వస్తేనేగా నువ్వు రక్షణ పొందినట్టు కాదు అని కొన్ని సంఘాలు వాళ్ళు చెబుతూ ఉంటారు. ఏదో దర్శనం రావాలి నీకు, అప్పుడే దేవుడు అప్రూవ్ చేసినట్లు. కానీ బైబిల్ అలా చెప్పలా. ఎవరైనా అలాంటి ఉద్దేశంతో ఉంటే చెబుతున్న దేవుని సేవకునిగా, మీరు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా దేవుని సన్నిధికి వచ్చి మనము మన పాపమును ఒప్పుకొని నీడల, ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ప్రతి దుర్నీతి నుండి, పాపము నుండి దేవుడు మనల్ని ఏం చేస్తాడు? విడిపిస్తాడు, పవిత్రులుగా చేస్తాడని బైబిల్ అంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా కొంతమంది ఏమంటారు తెలుసా? నువ్వు పాపాలు ఒప్పుకున్న వెంటనే రక్షించబడినట్టు కాదు, నీకు ఎప్పుడో ఒకప్పుడు తెల్లటి దృశ్యం ఒకటి కనబడాలి, దర్శనం ఒకటి రావాలి, అప్పుడే నువ్వు రక్షణ పొందినట్లని కొంతమందికి బాప్తీజాలు ఇవ్వకుండా, అయ్యా మేము సిద్ధంగా ఉన్నామండి, రక్షణ పొందామండి, హృదయంలో కార్యం జరిగింది, మాకు బాప్తీసం ఇవ్వండి అంటే ఇవ్వకుండా వాళ్ళని వెయిటింగ్ పీరియడ్లో పెట్టి చాలా ఇబ్బందులకు గురి చేసేవారు చాలామంది ఉన్నారు. అలా అని చెప్పి తొందరపాటు నిర్ణయాలు తీసుకోమని కూడా నేను చెప్పట్లేదు. కొంతమంది ఏదో సమయంలోనో లేకపోతే ప్రసంగం విన్న తర్వాత ఉద్రేకంలోనో రక్షణ పొందేశాం అనుకుంటారు, కానీ సంపూర్ణంగా వారి జీవితాలకు సమర్పించరు. అలాంటి వారిని, బాబు నువ్వు ఇంకా ఎదగాలి, ప్రభువులో ఫలించాలి, అప్పుడు చూద్దామని చెప్పడంలో పొరపాట్లేదు, కానీ నువ్వు ఇంకా రక్షణ పొందలేదు ఎందుకంటే నీకు దర్శనం రాలేదు కాబట్టి. బైబిల్లో ఏ రిఫరెన్స్ అయినా మీరు రక్షణ పొందగానే మీకు తెల్లని దర్శనం ఒకటి వస్తుంది, అప్పుడే మీరు రక్షణ పొందినట్లు అని ఒక్క రిఫరెన్స్ అయినా బైబిల్లో ఉందండి? ఎక్కడ లేదు. యేసుక్రీస్తు ప్రభు పాదాల దగ్గర మన మోకాళ్ళుని, మన పాపములను ఒప్పుకొని పశ్చాత్తాప పడితే, దైవ చిత్తానుసరణ దుఃఖాన్ని మనం కలిగి ఉంటే ఆ దుఃఖము మనకి రక్షణార్థమైన మారు మనసునిస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. యు మస్ట్ హ్యావ్ అన్ అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ ఇన్ యువర్ హార్ట్. ఎవరైనా మీ నాకు దగ్గరకు వచ్చి జాన్ విస్లీ గారు మీరు రక్షణ పొందారంటే ఐ కెన్ ట్రూలీ సే యెస్ ఐ గాట్ సేవ్డ్, నేను రక్షణ పొందిన వ్యక్తిని అని ఖచ్చితంగా నేను చెప్పగలను. ఎందుకోసం తెలుసా? నేను చేసే మంచి కార్యాలను బట్టి నాకు రక్షణ రాలేదు, కానీ నా యేసయ్య సిలువలో చేసిన గొప్ప త్యాగాన్ని బట్టి నాకేమొచ్చింది? రక్షణ. ఆయన చేసిన సంపూర్ణమైన కార్యము సిలువలో, యేసు ప్రభు నా పాపము నిమిత్తం ఆయన పే చేసిన పెనాల్టీ ఏదైతే ఉందో దాన్ని బట్టి ఆయన నా క్రయధనాన్ని చెల్లించాడు కాబట్టి నాకు రక్షణ ఉచితంగా సంక్రమించింది. దాన్ని నేను యాక్సెప్ట్ చేసిన రోజునే నేను రక్షించబడ్డాను. హల్లెలూయా. రక్షణ విషయంలో నీకు అష్యూరెన్స్ ఉండాలి. కొంతమంది రెండు రకాల జనం ఉంటారు ప్రపంచంలో చూడండి. వాళ్ళు రక్షణ పడి ఉంటారు కానీ రక్షించబడ్డామని వాళ్ళకి తెలియదు అనమాట. ఇంకా అనుమానం ఉంటుంది, నేను రక్షణ పొందలేదు, రక్షణ పొందలేదు. కానీ బైబిల్ చెబుతుంది యూ గాట్ సేవ్డ్, నువ్వు రక్షణ పొందావు. కొంతమంది ఉంటారు కొంచెం టిపికల్ గ్రూప్ అనమాట, ఇది వాళ్ళు రక్షణ పొందకుండానే ఏం పొందేసాం అనుకుంటారు. వాళ్ళు రక్షణ పొందేసుకుని, ఇది చాలా డేంజర్ గ్రూప్. ఇది రక్షణ పొంది పొందలేమనుకునే వాళ్ళు కొంతమంది ఉంటే, రక్షణ పొందకుండా పొందేసామనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వారి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బైబిల్ సెలవిస్తూ ఉంది సంపూర్ణ నిశ్చయతలను ఉండాలి. ఎస్, మై గాడ్ ఈజ్ ఏబుల్. అందరూ చెప్పండి, నా దేవుడు సమర్థుడు.
గట్టిగా చెప్పాలి అందరూ. నా దేవుడను రక్షించాడు, పాపము నుండి విడిపించాడు, నా ఆత్మను రక్షించాడు. ఇలాంటి నిశ్చయత నీలో ఉన్నప్పుడు దేవుని కృపలో నువ్వు మరింత గొప్పగా ఎదగలవు. సాతాను అంటాడు నువ్వు దేవునికి ఇష్టంగా లేవేమో, దేవుడు ఇంకా నీ పాపాన్ని కొట్టేలేదేమో, ఇంకా కొన్ని మిగిలిపోయినాయేమో, లేకపోతే నీ శాపం పూర్తిగా పోలేదేమో, అందరూ బట్టే కష్టాలు వస్తున్నాయేమోనని అపవాది కొన్నిసార్లు నీ చెవుల్లో అబద్ధాలు చెబుతూ ఉంటాడు. అప్పుడు నువ్వు చెప్పాల్సిందేంటో తెలుసా? నో, నో ఛాన్స్. ఐ హ్యావ్ అన్ అష్యూరెన్స్ దట్ మై గాడ్ క్లెన్స్డ్ మీ కంప్లీట్లీ. నా దేవుడు నన్ను సంపూర్ణంగా కడిగేశాడు, సంపూర్ణంగా తన రక్తం పెట్టి నన్ను ఏం చేశాడు ఆయన, కడిగాడు. కనుక ఐఎమ్ లిబరేటెడ్, నేను విడుదల పొందాను, స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నాను. ఐఎమ్ ఎంజాయింగ్ ద స్పిరిచువల్ లిబర్టీ ఇన్ క్రైస్ట్. ఐఎమ్ నాట్ బౌండెడ్ టు ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్ బట్ ఐఎమ్ వర్షిపింగ్ మై జీసస్, హీఈస్ అలైవ్. ఇలాంటి సంపూర్ణ నిశ్చయతలోనికి ప్రతి క్రైస్తవుడు రావాలనే, ప్రతి విశ్వాసి రావాలనే ఎపఫ్రా ప్రార్థనలో ఏం చేస్తున్నాడంట, పోరాడుతున్నాడట. యవనస్తుడే, మనలాంటి యవన కాలంలో ఉన్నవాడే, కానీ దేవుని నామం పేరట ఆయన సన్నిధిలో మోకాళ్ళని పోరాడుతున్నాడు ప్రార్థనలో ఎదిగాడు, బలపడ్డాడు. అందును బట్టే పోరాట పటిమ కలిగిన వాడు కాబట్టే చెరసాలకు వెళ్ళడానికి ఆయన సిద్ధపడ్డాడు. నేను అనుకుంటాను అపోసిన పౌలు ఈ కొలసే పత్రికను రోమా చెరసాల్లోంచి రాశాడు. చెరసాల్లోంచి పత్రికను రాస్తున్నప్పుడు ఆయన ప్రక్కనే ఎవరున్నారు, ఇప్పుడు ఎవరున్నారు, ఎపఫ్రా ఉన్నాడు. ఆయన పక్కన పెట్టుకుని రాసుకుంటా వస్తున్నాడు కొలసే సంఘానికి. ఈరోజు నా ప్రక్కనున్న నా తోడికి ఐది ఎపఫ్రా ఎలాంటాడో తెలుసా, మీకోసం పోరాడుతున్నాడు. మా సేవకుడు జైల్లోకి వెళ్ళిపోయాడు కదా, మమ్మల్ని మర్చిపోయాడు అనుకుంటున్నారేమో మీరు. మా యవనస్తుడు లేదా మా యవన దావిజనుడు మా కోసం ఇంతకాలం సువార్త చెప్పిన ఈయన పౌలు గారితో పాటు చెరసాల్లోకి వెళ్ళిపోయాడు కాబట్టి మమ్మల్ని పూర్తిగా మర్చిపోయాడేమోనన్న ఒక దురభిప్రాయం మీలో ఉందేమో, కానీ చెరసాల్లో ఉండి కూడా మీరు సంపూర్ణులుగా ఉండాలని మీకోసం అనునిత్యం ఏం చేస్తున్నాడు ఆయన, పోరాడుతున్నాడు. That's the heart of a man of God. దైవ జనులు, డాక్టర్ జాన్ వెస్లీ గారు అందిస్తున్న వర్తమానాలు, చేస్తున్న ప్రార్థనలు మీకు దీవెనకరంగా ఉంటే, ఆధారాలతో కూడిన దేవుని సువార్త ఇంకనూ ప్రపంచ దేశాల్లో అందించబడాలని మీరు కోరుతున్నట్లయితే, ఈ పరిచర్య ద్వారా చేయబడుతున్న సాంఘిక కార్యక్రమాలు, నిర్వహించబడుతున్న చిల్డ్రన్ హోమ్ను సపోర్ట్ చేయాలనుకుంటే 9000 333 777 అనే నెంబరుకు గూగుల్ పే, ఫోన్పే ద్వారా మీ కానుకలను, ప్రోత్సాహాన్ని పంపించండి. లేదా క్రింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచబడిన అకౌంట్ నెంబరుకు మీ కానుకలు పంపించండి. మీరు పంపే ప్రతి కానుక దేవుని పవిత్ర సేవలో వినియోగించబడుతుంది. దేవుని రాజ్య విస్తరణలో పాలిభాగస్థులవ్వండి.